గంజాయి మత్తులో టమాటా రైతుపై దాడికి పాల్పడ్డాడు దుండిగులు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పొంగనూరు నక్కబండాలంలో చోటు చేసుకుంది. పలవనేరు మార్కెట్కు టమాటాలు వేసి వస్తున్న రైతు లోకరాజ్పై ఐదుగురు యువకులు బీర్ బాటిల్స్తో విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం టమాటా డబ్బులు 450,000 ఎత్తుకెళ్లారు. రైతుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు చికిత్స నిమిత్తం పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాస్ లెక్కి తోట దగ్గర ఇచ్చి నుంచి పట్టి డబ్బులు బండ్లో పెట్టుకొని వచ్చిన ముందుగానే బండి అడ్డం పెట్టినారు. నాకు ఆన్న కొడితే వాళ్ళు వచ్చి బండ్లు ఎత్తలేదు. బండి కింద దిగి బండి ఎత్తలేకపోయే ముందరికి వచ్చి నన్ను ఒక్కొక్కటి కింద కలిపి బండిని బండిలో పోయి బండిని కొట్టడానికి పోయి ఏదైనా డాష్ బోర్డు ఓపెన్ అయ్యి దాంట్లో డబ్బులు ఉన్నాయి కనపడితే డబ్బులు 400 వచ్చి తీసుకెళ్ళలేదు. జనాలంతా వచ్చారు, మళ్ళీ ఎవరు లేరు. అక్కడ నన్ను కింద పడేసి ఉంటున్నారు. అడితో ఎంత డబ్బులు? 450,000. అంటే బాక్స్ లెక్కి ఇంటే వస్తాను. మార్కెట్ నుంచి వచ్చి ఖాళీ బాక్స్ లెక్కి అక్కడ తోట దగ్గర వేసేసి ఇంటికి వెళ్తే వచ్చే దారిలో నక్కబండ వరకు 80 బాక్సులు లోడ్ అయితే ఎత్తి దింపేసి 200 బాక్సులు ఖాళీ బాక్స్ వేసుకొని ఇక్కడ డబ్బులు వాళ్ళ మండీలో చెప్పింటే డ్రైవర్ దగ్గర నుంచి పంపిస్తామని మండీలో చెప్తారు. రైతులు చెప్పినా మండీకి చెప్తుంటే డ్రైవర్ దగ్గర టమాటా రైతుపై గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో పొంగనూరు నక్కబండాలంలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగున్నారు. మోహన్, ఏదైతే చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో టమాటా రైతుపై కూడా దాడికి తెగబడ్డారు కొందరు గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు. ఏదైతే ఇవాళ ఉదయం కూడా టమాటాల వ్యాపారి టమాటాల హోల్సేల్ అన్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న తరుణంలో అక్కడ కాపు కాసినటువంటి గంజాయి మత్తులు ఉన్నటువంటి ఒక 5 మంది యువకులు కూడా గంజాయి ఏదైతే టమాటా రైతు ఉన్నారో టమాటా రైతు లోకరాజు అడ్డగించి బీర్ బాటిల్తో కూడా అతని తలపై దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి 450,000 రూపాయల నగదును కూడా దొంగలించి తీసుకెళ్లిపోయినట్టు కూడా సమాచారం అయితే తెలుస్తోంది. ఏదైతే లోకరాజు గత కొద్దిగా కూడా టమాటా సాగులో కూడా బాగా డబ్బులు పంపిస్తున్న నేపథ్యంలో అతన్ని టార్గెట్ చేసి కూడా ఈ గంజాయి మత్తులున్నటువంటి యువకులు కూడా ఇవాళ అడ్డగించి దారిలో కూడా కాపు కాసి అతను వెళ్తున్న మార్గంలో అతను వెహికల్ కూడా నిలిపి బీరు బాటిల్తో తలపైన గాయాల పరుస్తూ కూడా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని వెళ్ళిపోవడం. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొందరు లోకరాజును కూడా అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు. ఏదైతే గత కొద్ది రోజులు కూడా పోయిన నెలలో కూడా ఇదే సంఘటన ఒకటి జరిగే చోటు చేసుకుందని చెప్పొచ్చు. మదనపల్లిలో ఒక టమాటా రైతును కూడా టార్గెట్ చేసి కొందరు రాత్రిపూట కూడా అతన్ని హతమార్చి అతని దగ్గర ఉన్నటువంటి 2.5 లక్షల రూపాయలు నగదు తీసుకోవడంతో టమాటా రైతులు అందరిలో కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా టమాటా సాగులో మంచి డబ్బులు వస్తున్న తరుణంలో టమాటా రైతులను టార్గెట్ చేసుకుని కొందరు ఇలాంటి దొంగతనాలు చేయడంతో టమాటా రైతులు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ మోహన్. Thank you.